నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 1 సమూయేలు గ్రంథం 1:17 దేవునితో నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఆ శక్తితో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు మీరు మనవి చేసిన దానిని మంచి దేవుడు మనందరికీ ఆయన అనుగ్రహించునుగాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనము దినవృత్తాంతముల 1 గ్రంథంలో 4:10 మనం చూస్తే అక్కడ యొబ్బేజు అనే వ్యక్తి మనకు కనిపిస్తాడు. అప్పటి వరకు తన సహోదరులందరిలో యొబ్బేజు చాలా హీనంగా ఉన్నాడు, హీన స్థితిలో ఉన్నాడు. అలాంటి యొబ్బేజు దేవుని సన్నిధిలో అతడు మనవి చేయటం ప్రారంభించాడు. దేవుని సన్నిధిలో అతడు మనవి చేసిన దానిని యెహోవా అతనికి దయచేశాడు. అతడు మనవిని దేవుడు ఆలకించాడు, అతనికి దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు అతని స్థితి ఎలా మారిందో చెప్పన, అతడు తన సహోదరులందరికంటే ఘనము పొందినవాడాయను అనే మాట మనం చదువుకుంటాం. ప్రియ దైవ జనాంగమా, దేవుడు యొబ్బేజు మనవిని ఆలకించిన దేవుడు నేడు మన మనవి కూడా ఆయన ఆలకించబోతున్నాడు. మన దేవునికి ఒక పేరు ఉంది, అదేంటో చెప్పన, ఆయన ప్రార్థనలు ఆలకించువాడు అని. దావీదు భక్తుడు పెడతాడు ఆ పేరు, ప్రార్థనలు ఆలకించువాడా అంటాడు. నిజంగా దావీదు ఎప్పుడు ప్రార్థన చేసినా దావీదు ప్రార్థనలకు ఆయన జవాబిస్తూ ఉండేవాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మనందరి జీవితంలో కూడా మంచి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇక్కడ ఈ సందర్భం ఎవరు ఎవరితో చెప్పారు అని మనం ఆలోచిస్తే, దైవజనుడు ఆ మందిరంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్న హన్నాకుతో చెప్తున్నారు. అమ్మా, దేవునితో నీవు మనవి చేసుకునే దానిని ఆయన దయచేయునుగాక అంటున్నాడు. నిజంగా ఈ మాటను మనం పరిశీలిస్తే ఆమె దేవుని సన్నిధిలో చేసుకున్న మనవిని దేవుడు ఆమెకు దయచేయటానికి గల కారణం ఏంటండి అంటే, ఒక 2 ప్రాముఖ్యమైన కారణాలు మనం చూడొచ్చండి. ఆ కారణాలు ఏంటంటే, ఆమె దేవుని మందిరంలోకి వచ్చి దేవుని మందిరంలో ఆమె కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తుంది. ప్రియ దైవ జనాంగమా, ఆమె దేవుని మందిరంలోకి వచ్చేసింది మందిరంలో కన్నీళ్లతో, బహు దుఃఖాక్రాంతురాలే, బహుగా ఏడుస్తూ కన్నీళ్లతో తన హృదయంలో ఉన్న వేదనంతా ఆయన సన్నిధిలో కృమ్మరించి ప్రార్థన చేస్తుందండి. నిజంగా కన్నీళ్ళ ప్రార్థన దేవునికి చాలా ఇష్టం. 126 కీర్తనలో 5:6 మనం పరిశీలిస్తే అక్కడ ఈ మాట రాయబడి ఉంది, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పనులు మోసుకుని వస్తారు అని. అంటే ఎవరైతే కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తారో వారు సంతోషగానంతో వారు వస్తారండి. నిజంగా ఈమె కన్నీళ్లతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేసింది. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, ఆనాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానేను అనే మాట. అంటే సంతోషంగా ఉంది ఆ రోజు నుండి. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుస్తూ మనం ప్రార్థన చేస్తే మన కన్నీటిని నాట్యంగా మారుస్తారు, మన రోదనను ఉల్లాసంగా మారుస్తారు, సంతోషంగా మారుస్తారు. ఇక్కడ ఈమె జీవితంలో ఆమె కన్నీటిని ఆనందంగా మార్చిన దేవుడు మనందరి కన్నీటిని కూడా ఆయన ఆనందంగా మార్చబోతున్నాడండి. కనుక కన్నీళ్లతో మనం ప్రార్థన చేద్దాం. 2వది ఏంటంటే, ఆమె తగ్గింపు మనసుతో ప్రార్థన చేస్తుందండి. ఎంత తగ్గింపు చెప్పన, ఆమె కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్న సమయంలో దైవజనుడు వచ్చి ఒక మాట అంటాడు, నువ్వు ఇంత పొద్దున్నే తాగేసి వచ్చి ప్రార్థన చేస్తున్నావేంటి, ఇంత మత్తురాలుగా వచ్చావేంటి అని పుచ్చుకుమని ఒక మాట అన్నారండి దైవజనుడు. ఆయన అన్న మాటని బాధగా తీసుకోలేదు, కానీ ఆమె ఏముందో చెప్పన, లేదు నా దైవజనుడా, అయ్యా నీ దాసురాలని, నేను మత్తురాలుగా రాలేదు, నేను బహు దుఃఖాక్రాంతురాలని వచ్చాను, నా వేదనంతా దేవుని సన్నిధిలో కృమ్మరిస్తున్నాను, దైవజనుడా నా బాధ ఇది అంటూ దైవజనుని ముందు బహుగా తగ్గించుకొని మాట్లాడుతుందండి. ఆమె తగ్గింపు చూచాడండి దేవుడు, ఆమె కన్నీరు చూచాడండి
ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చే మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన తగ్గింపును చూచి ఆయన కార్యం చేసే దేవుడు. కనుక ఈ రోజున దేవుని సన్నిధికి వచ్చి కన్నీళ్లతో ప్రార్థిస్తూ తగ్గింపు మనసుతో మనం ప్రార్థించగలిగితే, తగ్గింపు మనసు మనకు రాగలిగితే ఖచ్చితంగా ఆయన అంటున్నాడు, నీవు చేసుకునిన మనవిని ఆయన దయచేయునుగాక. ప్రియ దైవ జనాంగమా, ఎన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏది కావాలని ఏది జరగాలని మీరు మనవి చేసుకున్నారో మంచి దేవుడు ఆయన మనందరికీ దయచేస్తున్నాడు, వాటిని పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. వారు ఎన్నో దినాలుగా ఏదో కలగాలి, ఏదో జరగాలని ప్రార్థన చేస్తున్నారయ్యా. వారి ప్రార్థన మనవులు దయచేసి మీరు ఆలకించి అంగీకరించి వారికి అనుగ్రహించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.